నా 37వ సంవత్సరం సినిమా ఫీల్డ్లో ఆల్మోస్ట్ ఆల్ 300 పిక్చర్స్ దాటుతున్నానండి. సో అన్ని సినిమాలు, రకరకమైన సినిమాలు చేశాను. దాంట్లో హిస్టారికల్ చేశాను, మీకు తెలుసు అన్నమయ్య చేశాను, రామదాసు, శ్రీ సత్యనారాయణ స్వామి, డివోషనల్, హిస్టారికల్ అన్నీ చేశాను. అయితే ఈ సినిమా మటుకి నాకు ఒక చాలా స్పెషల్ పిక్చర్ని నేను చెప్తాను. ఈ పిక్చర్లో నాకు యాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శివ గారికి, ప్రొడ్యూసర్ బసవ గారికి ముందు ధన్యవాదాలు చెప్తున్నాను. శివ గారు నాకు ఇంతకుముందు దీక్ష అనే సినిమా టోటలీ డిఫరెంట్, దీనికి దానికి టోటల్ డిఫరెంట్. అది మార్షల్ ఆర్ట్స్ బేస్ చేసి నేను ఒక కరాటే మాస్టర్గా, ఒక చైల్డ్ ద్రోణాచార్య బేస్ ఇన్స్పిరేషన్ మీద ఒక సబ్జెక్ట్ తీసి అవార్డు కూడా వచ్చిందనమాట. సో తన టెక్నికల్గా అతని స్కిల్స్ తెలుసు, ప్లస్ టేస్ట్ కూడా, అంటే రిపీటెడ్గా కాకుండా మంచి మంచి సినిమాలు, రొటీన్ సినిమాలు కాకుండా వెరైటీ సినిమాలు తీయాలి అని చెప్పి చాలా దమ్ము సత్తాతో ఆయన ఏంటంటే ముందుకు వస్తారనమాట. ఆయనకి ఫినాన్షియల్ కెపాసిటీ పెద్ద ప్రొడ్యూసర్స్ లాగా లేకపోయినా కూడా తీసే సినిమా, ప్రతి సినిమా ఏంటంటే డిఫరెంట్గా ఉండాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి ఆడియన్స్కి అని ఒక స్పిరిట్ అనమాట. అది నాకు బాగా నచ్చింది. నాకు అంటే ఇది చాలా రిస్కీ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న కమర్షియల్ దీంట్లో 6 పాటలు 6 ఫైట్లు 6 కామెడీ సీన్లు అలా ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. అలా ఉంటేనే మనం కమర్షియల్గా చేయగలుగుతాం అని అనుకుని చాలామంది చేస్తారు, బట్ అన్ని చోట్ల అది పాస్ అవ్వట్లేదు. అది సినిమాలు బిజినెస్ అవ్వకుండా కూడా ఆగిపోతున్నాయి, సినిమాలు రిలీజ్ అవ్వకుండా ఆగిపోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే ఈ టాపిక్, ఇది చాలా ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇది హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ఏ కమ్యూనిటీ అయినా సరే ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అండ్ పర్సనల్గా నేను శనిదేవుడు ఆయన మహిమలు, ఆ ఎక్స్పీరియన్స్ నేను అనుభవించాను. నేను ప్రతి ఒక్కరికి ఏంటంటే 19.5 ఇయర్స్ శని మహాదేశం ఒకటి వస్తుంది, ఎవరు తప్పించుకోలేరు. దాంట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, ఎవ్వరు తప్పించుకోలేరు. అది పాస్ అవ్వాల్సిందే. ఒకటి చిన్న వయసులో, లేదు మధ్యలో, లేకపోతే లాస్ట్లో. అదే మాదిరిగా 7.5 శని అంటారు, అది సపరేట్. అది కొన్నిసార్లు అది రెండు కలిసి వస్తాయండి. నాకు రెండు కలిసి వచ్చింది. చాలా నాకు, మీకు అందరూ తెలుసు నా గురించి, లైఫ్లో నేను ఎంత కష్టపడ్డాను. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయని చెప్పేసి చాలామంది స్లేట్ తుడిచేయవచ్చు అని చెప్పి చాలామంది కమెంట్ చేశారు. అలాంటి ఓ పొజిషన్కి వెళ్ళి మళ్ళీ వేరే ఎక్కడ వెళ్లకుండా ఇదే ఇండస్ట్రీకి వచ్చి మళ్ళీ దేవుడి సినిమాలు, అన్నమయ్య లాంటి సినిమాలు, మళ్ళీ విష్ణు అవతారం చేసుకొని, రాముడు అవతారం చేసుకొని, ఇలాంటి భక్తి రసమైన సినిమాలు చేసి ప్రేక్షకుల్లో ఇలాంటి క్యారెక్టర్స్కి ఇతను సరిపోతాడని చెప్పేసి ఒక దారి చూపించింది ఏంటంటే అది శనిదేవుడు.